ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్ బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-2009 మధ్యకాలంలో శాసనసభలో ప్రభుత్వ విప్గా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా 2010-14 మధ్యకాలంలో ఏపీ 16వ ముఖ్యమంత్రిగా కొనసాగారు. దక్షిణ భారత్ కే ఏక్ వరిష్ఠ నేత और विशिष्ट समय में आंध्र प्रदेश के मुख्यमंत्री रहे हुए श्री मल्लारी किरण कुमार रेड्डी आज भारतीय जनता पार्टी में शामिल हो रहा है. मैं किरण कुमार रेड्डी जी का हार्दिक स्वागत करता हूं और उनके नेतृत्व में आंध्र प्रदेश भारतीय जनता पार्टी और बलिष्ठ होंगे और ऊंचाई तक पहुंचेंगे, ऐसे विश्वास व्यक्त करते हुए किरण कुमार रेड्डी जी इनका पूरा फैमिली एमएलए थे. ही वॉज 4 टाइम एमएलए एंड ही वॉज मिनिस्टर ऑल्सो. Kiran Kumar Reddy himself, he was MLA, 4 times MLA. He was Speaker, he was Chief Whip, and you all know, in a very crucial time, he was Chief Minister also. 7.5% నుంచి 37% పోయింది. మనము 49% నుంచి 19% ఎందుకు వచ్చామని వాళ్ళు విశ్లేషణ చేసే పరిస్థితిలో లేరు. ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు విశ్లేషణ చేసుకొని దాన్ని ఏ విధంగా మనకు ముందరకు పోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, తప్పును స్వీకరించి ఈ విధంగా తప్పు జరిగింది, ఈ విధంగా మెరుగు చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తే మనం ముందరకు పోవచ్చు. మనకు ఆరోగ్యం బాగలేకన్నంటే ఒక డాక్టర్ దగ్గరికి పోతాము, ఆయన టెస్ట్ చేసి నీకు ఈ జబ్బు ఉంది, ఈ మందు వేసుకోవాలని చెప్తాడు. నేను మందు వేసుకోను అని మనం చెప్తే, లేకనంటే నాకు టెస్ట్లే వద్దు అని మనం చెప్తే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. 10 సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వం యాంటీ కరప్షన్కు వ్యతిరేకంగా ప్రజలకు దగ్గరకు పోయే విధంగా సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే నినాదంతో ప్రజలకు నేరుగా బెనిఫిట్స్ చేరేట్టుగా, సౌకర్యాలు చేరేట్టుగా, ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ, విద్యుత్ శక్తి కానీ, బాత్రూమ్ కానీ ఇవన్నీ చేరే విధంగా, స్వచ్ఛ భారత్ కానీ, రైతులకు నేరుగా అకౌంట్లో డబ్బు పడేది కానీ, అన్ని స్కీమ్స్ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా దగ్గరయ్యారు. అండ్ ఒక్కసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఉన్న తర్వాత ఇంకా ఎక్కువ మెజారిటీ రావటం అంటే అది సులువైన పని కాదు. అది వారి కష్టపడి పనితత్వం వల్లనే ఈ విధంగా జరిగింది. వారికి ఆకర్షితయి నేను బీజేపీలో చేరుతున్నాను. వారు ఏమి నాకు పని అప్పచెప్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్ర మంత్రులు ఏ రోజు మాట్లాడలేదని, 10వ తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్ నుంచి బండి సంజయ్కి చేరడం నేరమా అని మేము ప్రశ్నించారు. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశం, ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పేరు చెప్పుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని రోజు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున కొనియాడుతూ ఉంటే, ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నాయకులు మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నియంత పాలనకు
అంతం పలుకుదామనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినటువంటి విజయ కుమార్ గారు కానీ ఇంద్రశేఖర్ రెడ్డి గారు కానీ కీర్తి రెడ్డి గారు కానీ వెంకట రెడ్డి గారు కానీ వారితో పాటు అంశ వర్గం అంతా కూడా తెలంగాణ మనం సాధించినటువంటి లక్ష్యాన్ని తెలంగాణ సాధించినటువంటి లక్ష్యాన్ని ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చకపోగా ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణను కాపాడుకుందాం, మన తెలంగాణను రక్షించుకుందాం, మన తెలంగాణ భవిష్యత్తు నిర్మించుకుందాం అనేటువంటి ఆలోచనతో ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మరి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తూ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ లేకుండా పోయింది, దాన్ని దోచుకుంటున్నటువంటి కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల పట్ల న్యాయం జరిగేటువంటి విధంగా ఒక మంచి పరిపాలన ఇచ్చేటువంటి విధంగా అన్ని వర్గాల వారికి సరైనటువంటి న్యాయం జరిగేటువంటి విధంగా తెలంగాణ ప్రజలు ఆకాంక్షించినటువంటి విధంగా తెలంగాణను తీర్చిదిద్దుకునేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన పడుతుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ప్రజల విశ్వాసం పొందడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి పాలన ఇచ్చేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు చూపించినటువంటి మార్గంలో తెలంగాణను కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం బీజేపీ పార్టీకి ప్రజల ఆశీర్వాదం పొందేటువంటి విధంగా మనమంతా కూడా కలిసి కృషి చేసుకుందామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. శశీంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సికింద్రాబాద్ అసెంబ్లీ యువ నాయకుడు ఆదం విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వం ఎదుట 3 డిమాండ్లు పెట్టారు. ఏప్రిల్ 7 తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో జైలు బయట మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూనే 3 డిమాండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట పెట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని, అప్పుడే దోషులందరూ బయటకు వస్తారని, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ పరీక్షల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పక్కా ర్యాలీలు వేసి నిరసన ప్రదర్శనలు వ్యక్తం చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఆందోళన చేస్తాం. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి కుటుంబం, మీరు కుట్రదారులు, ప్రమాణం చేయండి. మీకు దమ్ముంటే మీ నిజాజ్ పనులు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపండి. ఆ సిపి ఏం మాట్లాడు అనకేదో, అది పేపర్ లీకేజ్కును మాల్ ప్రాక్టీస్ తెలియదండి. ఆ సిపికి మొన్న ఏం చెప్పిండు, సాయంత్రం అంటే బండి సంజయ్కి వచ్చిందంటే బండి సంజయ్కి షేర్ చేసినట్టు ఆయన. ఎవరో షేర్ చేస్తే నాకే సంబంధం ఉంటుంది, ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం ఉంటుంది? లీకేజ్ అంటే ఏంది? ఎగ్జామ్ కంటే ముందు పేపర్ బయటకు వస్తే దాన్ని లీకేజ్ అంటారు. పేపర్ లీకేజ్ అంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయినాక ఎవరు ఎందుకు వేయరు? మొబైల్ లోపలికి ఎట్లా పోయింది? అప్పుడు మేము కుట్ర చేసినామా? మరి నీ చాతకంతానం, నువ్వు డ్యూటీ వేయలే, పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయలే. మీరే కుట్ర వండిరు, కుట్ర వండి దాన్ని మా వినట్టాలి. మరి అరే మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరే మరి సిట్టింగ్తో విచారణ జరపండి. ఉన్న అభ్యంతరాలు ఏంది? చేయి, సిపి ప్రమాణం చేయి. తెలియదా నీ సంగతి? తెలియదా మాకు? ప్రమాణం చేయి. అన్ని సబ్మిట్ నల్గొండలో చేసినప్పుడు ఏం చేసిర్రు? ఖమ్మంలో జరిగినప్పుడు ఏం చేసిర్రు? ఎవరు ఏం చేసిర్రు? విజయవాడ జరిగినప్పుడు ఏం చేశారు? ఎవరు పొట్టుపోటు ఆస్తులు సంపాదించారు? పోలీస్ వ్యవస్థను అవమానపరిచిన వివరిస్తారు కొంతమంది అధికారులు, కానిస్టేబుల్, ఏఎస్ఐలు చాలామంది బాధపడుతున్నారు. సార్ ఏమవుతుందో మాకు తెలియస్తారంటున్నారు. మిమ్మల్ని ఏ తీసుకోబోతున్నారు, ఎందుకు తీసుకోబోతున్నారో మాకు తెలియస్తారంటున్నారు అధికారులే. మొన్న వచ్చారు, మా ఇంటికి వచ్చారు, మా అత్తమ్మ చనిపోయిందన్నా,
ఇంట్లో ఏడుస్తున్నారు, ఇంట్లో కోలుకొని దెబ్బ తగిలింది, ఇంట్లో ఏడుస్తున్నారు. మొన్న పక్షి పడితే పక్షి ముట్లే, నన్ను కన్న కొడుకులకు చూసుకున్నది మా అమ్మ తర్వాత. ఇంట్లో ఏడిస్తే మా మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి మా పార్టీ సిద్ధాంతం, మా పార్టీ ఆలోచన మోడీ గారి ఆలోచన. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఫ్యామిలీ లాస్ట్. కానీ మా కుటుంబ సభ్యులు ఏడితే ఇలా పక్షి పట్టడానికి మొన్న రాత్రి వచ్చిన ఇంటి ముంగట మా అత్తమ్మ చనిపోయిన మా అత్తమ్మ ఫోటో, అత్తమ్మగారి ఫోటోస్ ఉన్నాయి. టెంట్ ఉంది, ఇంట్లో ఏడుస్తున్నారు, ఓలిమి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ పోలీసులకు కనికరం లేదు, కరీంనగర్ పోలీసులకు. వాళ్ళు పోస్టుల కోసం, పోస్టుల కోసం పనిచేస్తారు, పైసల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఎందుకంటే గవర్నమెంటు ఒక పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యుడిని, ఆ సభ్యుని పట్ల వ్యవహరించే తీరు మీద ఇదా. ఒక నోటీస్ లేదు, ఎందుకు పట్టుకపోతుందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం కేసు చెప్పారు, ఇదా మీరు వ్యవహరించే తీరు. ఇంట్లో ఉండే ప్రభుత్వం మళ్ళీ వస్తారు ఇటు, ఇటువంటి వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఏ ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ సంగతి వస్తారు. మీకు కింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సభాపక్ష నాయకులు ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధానికి బట్టి విక్రమార్క 30 ప్రశ్నలు సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలన్నారు. 2014లో ప్రధానమంత్రి చేపట్టిన నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటి వరకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలో హామీలను 9 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారు, ఎన్ని నెరవేర్చలేదు, దీనిపై కేంద్ర ప్రభుత్వం పత్రం విడుదల చేసే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందని నిలదీశారు. రావాల్సిన హక్కులు రాకుండా అడ్డుపడినటువంటి మాట వాస్తవమా కాదా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చిరకాల వాంఛగా ఉన్న విషయాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయకుండా మీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మాత్రం 20,000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవా కాదా? అట్లాగే బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఎప్పుడు ప్రారంభిస్తారు, దీనిపైన ఎందుకు ఇంతకాలం స్పష్టత ఇవ్వట్లేదు? అలాగే తెలంగాణ ప్రాంతాలకి, వెనుకబడిన జిల్లాలకి ముఖ్యంగా 450 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి, అవి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? మీరు గత 9.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టుగా మీరు ఎందుకు డిక్లేర్ చేయలేదు, దానికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు? కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్టుని శాంక్షన్ చేస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు రద్దు చేశారు? పసుపు బోర్డు పెడతామని చెప్పి నిజామాబాద్ లో ఎన్నికల్లో గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంతవరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయలేదు? గత 9.5 సంవత్సరాలుగా సంవత్సరానికి 2 కోట్ల లెక్క లెక్కేసుకున్నా గానీ 18.5 కోట్లు పైబడి ఉద్యోగాలు రావాల్సి ఉండే. ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసులో కరీంనగర్ జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలైన తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయన ఎంపీ బండి సంజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే, ముందు పరీక్షా పత్రాలు లీక్ చేసిన వారెవరో ముందు బయట పెట్టాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 10th పేపర్ లీకులకు సంబంధించి 48 గంటల్లో విచారణ పూర్తి చేశారని, కానీ ఇప్పటి వరకు రోజులు గడుస్తున్నా ఎందుకని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారానికి సంబంధించి వివరాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు చెప్పిన ఆగమేఘాల మీద ఆయనతో స్వచ్ఛంద పదవి విరమణ చేయించి ముఖ్యమంత్రి మరుసటి రోజు ఆయన పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా పెట్టిన జనార్దన్ రెడ్డి అయిపోయింది. రెండవ సభ్యుడు ఎవరయ్యా? ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి, 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉండే ఆఫీసర్, వాళ్ళ బావ ప్రొఫెసర్ లింగారెడ్డి అక్కడ మెంబర్. చూడండి, ఈ ప్రొఫెసర్ లింగారెడ్డి దగ్గర ఉండే పిఏ దామెర రమేష్ ఆయనకి ఎన్ని మార్కులు వచ్చింది తెలుసా? 127 out of 150 రావు, నీట్ లో రావు. ఇట్స్ ఇంపాసిబుల్ అన్లెస్ సంబడి ఈజ్ ఎక్స్ట్రాడినరీ జీనియస్. దామెర రమేష్ ఒక్కరోజు కూడా ప్రిపేర్ గారు 127 out of 150 వస్తాయి ఈ లింగారెడ్డి పిఎస్. ఇక మూడో వ్యక్తి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గ్రూప్ 1 మెంబర్, సివిల్ సర్వీసెస్ ఏదైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ ఒక మెంబరు. ఇంకొక మెంబరు సుమిత్ర గారు, ఆమె కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఈమె కామారెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. అర్థమైంది మీకు ఇప్పుడు స్టోరీ? గంటా చక్రపాణి గారు చైర్మన్ ఉన్నప్పుడు నన్ను ఒకసారి ఇంటర్వ్యూ పిలిచిండు ఆయన. అంటే ఇంటర్వ్యూ అంటే నన్ను క్యాండిడేట్గా కాదు, నేను గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్నా.
కూర్చుంటే నా పక్కలో ఒక ఆయన కూర్చున్నా, ఈయన ఎక్కడన్నా చూసినట్టుంది ఎక్కడన్నా చూసినట్టుంది అని నేను పక్క పిలిపించి చక్రపాణి గారు అన్నాడు. ఈయన సార్ ఈయన ఎవరంటే ఈయన పేరు రామోహన్ రెడ్డి గారు అండి అన్నాడు. అరే రామోహన్ రెడ్డి ఎవరు? తర్వాత నేను కొంచెం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఈ రామోహన్ రెడ్డి ఎవరో కాదండి. ఒకప్పుడు ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ల లీకేజ్ కేసులో జైలుకి పోయాడు. ఆయన కూడా పిఎస్పిఎస్సీ మెంబర్. అర్థమైందా మిత్రులారా మీకు? ఇప్పుడు అర్థమైందా? దొంగల చేతిలో తాళాలు పెట్టింది, దొంగల చేతిలో మన భవిష్యత్తు పెట్టింది. వాళ్ళ పిఎస్లు, వాళ్ళ ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ చుట్టాల బంధువులు, వాళ్ళ భార్యల చుట్టాల బంధువులు, వాళ్ళ చుట్టాల బంధువులు అందరికి కూడా పేపర్లు లీక్ అయిపోయినాయి. లీక్ అయిపోతే వీళ్ళందరూ 127 120, వీళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వీళ్ళు ఎక్కడ ప్రిపేర్ అయ్యారు తెలుసా? మీరందరూ లైబ్రరీ ప్రిపేర్ అయ్యారు. వీళ్ళు ఎక్కడ ప్రిపేర్ తెలుసా? బార్ అండ్ రెస్టారెంట్లో ప్రిపేర్ అయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్లలో కూర్చొని ప్రిపేర్ అయ్యారు వీళ్ళు. ప్రిపేర్ అయ్యి 127 తీసుకున్నారు. అయ్యా వీసీ గారు, గోపాల్ రెడ్డి గారు ఇక్కడ చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది, మీరు కూడా రండి, మీరు కూడా వినాలి ప్రొఫెసర్గా. సో ఎందుకు చెప్తున్నా అంటే నేను వీసీలు విద్యార్థులు అడిగినే వీళ్ళంతా నాయకులు, అందరు విద్యార్థి నాయకులు కాదు. మేము సెల్ ఫోన్లలో ఫోటోలు తీసి మేము పబ్లిసిటీ కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విద్యార్థి సంఘాలు ఇక్కడ లేవు. ఒక గొప్ప భారతదేశాన్ని నిర్మించే విద్యార్థి సంఘం టీఎస్పిఎస్సి చైర్మన్ గురించి చెప్పిన ఆగ మేఘాల మీద ఆయనతోని స్వచ్ఛంద పదవి విరమణ జయించి ముఖ్యమంత్రి మరుసటి రోజు ఆయన పబ్లిక్ కమిషన్ చైర్మన్గా పెట్టండి జనార్దన్ రెడ్డి అయిపోయింది. రెండవ సభ్యుడు ఎవరయ్యా? ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి, 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉండే ఆఫీసర్ వాళ్ళ బావ ప్రొఫెసర్ లింగారెడ్డి అక్కడ మెంబర్. చూడండి, ఈ ప్రొఫెసర్ లింగారెడ్డి దగ్గర ఉండే పిఏ దామెర రమేష్ ఆయనకి ఎన్ని మార్కులు వచ్చింది తెలుసా? 127 out of 150. ఇస్ ఇట్ పాసిబుల్? ఈవెన్ ద టాప్. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, 1997 నుంచి ఇప్పటి వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇంతకు ముందు కూడా చేస్తామని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ నియోజకవర్గ కేంద్రంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినందుకు వచ్చిన మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు శ్రీశంకరంపేట మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ చేగుంట రహదారిపై అనంత పద్మనాభ స్వామి ఆ దేవాలయం సమీపంలో డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. సుమారు 1000 బైక్లతో మెదక్ తరలి వెళ్లారు. అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, మదనపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు మాట్లాడుతూ, చిన్నశంకరంపేట మండలంలో స్థానిక నాయకత్వం లోపించినందున కొత్త రకాన్ని కొత్త నాయకుడిని కోరుకోవడం జరుగుతుందన్నారు. చేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజల కోసం మరి పోరాడతాను, కష్టపడతాను, సేవ చేస్తానని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మండలంలో కూడా స్థానిక నాయకత్వం లోపం వల్లనే మరి కొత్త రక్తాన్ని కొత్త యువ విచారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు మరి స్థానిక శాసనసభ్యురాలని గుర్తించక మరి కొత్త ముఖం కావాలని, కొత్త నాయకత్వం కావాలని ఈరోజు ఉత్సాహంతో ఊపిరిలాడుతున్నారు మరి యువత అంతా. కాబట్టి మనం అందరం కూడా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని మలిదశ రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేడు 12వ రోజుకు చేరుకున్నాయి. రామాయంపేట సాగర సంఘం నేడు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రిలే నిరాహార దీక్షలో సాగర సంఘం పెద్దలు కూర్చున్నారు. ప్రభుత్వం వెంటనే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మకొండ సిద్ధరాములు, మరుకు శ్రీరంగం, పోచమల అశ్విని, శ్రీనివాస్ ఎనిశెట్టి, అశోక్, వినయ్ సాగర్, సుంకోజు దామోదర్, రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటి తదితరులు పాల్గొన్నారు. మేము కూడా తీసుకున్నాం, మాకు కావాల్సింది, మాకు డివిజన్ కావాలి, బెడ్రూమ్లు వద్దు, అవసరమే లేదు, మాకు కావాల్సింది వాపస్ ఇచ్చేస్తాం, అలాంటి మాకు ఇంకేమీ లేదు, మేము భయపడం, ఎంతటికైనా మాకు రెవెన్యూ డివిజన్ కావాలి. తన్నీర్ హరీష్రావు గారు వచ్చారు, పద్మదేవేంద్రుడు వచ్చారు, సరుపు యాదన్ వచ్చిండు, జితేందర్ గౌడ్ వచ్చారు, వీళ్ళందరూ ఇద్దరు కావాలని కోరారు. ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు రెవెన్యూ డివిజన్ గురించి సరి అయిన హామీ ఇవ్వనందున గత 3 నెలల నుంచి మళ్ళీ దశ ఉద్యమాన్ని జరిపించే ఉద్యమం జరుగుతుంది. చేసినాం, మళ్ళీ తర్వాత మగ్గింది. మొన్న మీటింగ్ అయితే కూడా మీటింగ్లో వాళ్ళు అనలేదు,
డివిజన్ అనే పేరు ఎత్తలే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మల్లిపేట మల్లిదశ ఉద్యమం రెవెన్యూ డివిజన్లో భాగంగా ఈరోజు మా సగర్ సంఘం వాళ్ళము సీతారామ సగర్ సంఘం వాళ్ళము రెండు బేడలము కలిసి పెద్ద మనుషులు అందరం కలిసి రెవెన్యూ డివిజన్కు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది. మద్దతు ఇవ్వడం కారణం ఏంటంటే గతంలో కూడా 186 రెవెన్యూ డివిజన్ చేస్తే మంత్రి హరీష్ రావు గారు రెవెన్యూ డివిజన్ మొబ్బెట్టినారు. అప్పుడు కూడా మేము ఒక 3 రోజులు 45 చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మలిదశ ఉద్యమంలో మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మా కుల పెద్దలందరం మా సంఘం తరఫున మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినాం. మెదక్ జిల్లాలోని రామాయంపేటలో నిరుపేదలు బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు గంట సేపు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 2 రోజుల క్రితం రామాయంపేటలో 2 పడకల ఇళ్లను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా నిరుపేదలకు అందించారు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ 2 పడక గదుల ఇల్లు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులందరికీ 2 పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని నిర్దిస్తూ రామాయంపేట బస్టాండ్ ముందు రోడ్డుపై సుమారు గంట సేపు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రామాయంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను పోలీసు వాహనాల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పటికీ నిరుపేదలు రోడ్డుపై నుంచి లేచేది లేదంటూ బైఠాయించడంతో ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపచేశారు. ఎన్నో ఏళ్లుగా తాము రామాయంపేటలో నివసిస్తున్నా అర్హులైన తమకు 2 పడక గదుల ఇల్లు మంజూరు చేయలేదంటూ నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు అక్కలు ఒక చెల్లె సార్ మాకు చిన్న ఉన్నప్పుడే మా నాయన అయిపోయాడు. 30-40 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటున్నాము. 30 సంవత్సరాల నుంచి 11 వాళ్ళ కిరాయికి ఉంటున్నాము. అసలు ఉండకన ఉందో లేకనో ఆడవిల్లై ఇప్పటికి కిరాయి 40 సంవత్సరాల నుంచి మాకు ఒక రూమ్ రాయమంటే రాయలేడు. మేము కిరాయి కట్టుకుంటా ఏదో కట్ట ఇప్పటికి 2 నెలల పనులు దొరకదా అడ్డం మీద 2 నెలల నుంచి కిరాయి కట్టాలి. వెళ్ళిపోమ్మంటారు సార్ ఇప్పుడు. ఒకడే కొడుకు హైదరాబాద్ ఉంటాడు, కిరాయికే ఉంటున్నా. ఇప్పించింది సరిపోతలేదు. మన చెయ్యి కూడా కొంచెం తీగలింది. మా మేము అట్టి 2 నెలలు అవుతుంది. 5 వారకు ఏం లేదు మాకు కిరాయి. షామ్ వాడు 12వ వాడు రాలేదమ్మా రాలేదు. ఏం చేసుకుంటా తీసుకోండి. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ చేసిర్రు. దాంట్లో ఇక్కడ చాలామంది 100 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు లీడర్లు మీకు ఇల్లు ఇప్పిస్తాము, లిస్టులో మీ పేరు వచ్చింది, ఇప్పించే బాధ్యత మాది అని చెప్పుకుంటూ ఇల్లు కడుతున్నప్పటి నుంచి ఇప్పటి పంచే వరకు కూడా మోసం చేసుకుంటూ ప్రజలను ఈరోజు ఇళ్లలుండే వాళ్ళందరూ కూడా ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని శివ పంచాయతన ఆలయ కమిటీ సభ్యులు పురవీధుల గుండా పల్లెకిలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటికి చిరంజీవిగా ఉన్న హనుమంతుడి జన్మదిన వేడుకలను గ్రామంలో జరుపుకోవడం సంతోషకరమని, హనుమంతుడు శ్రీ సీతారాముల వారికి చేసిన సేవ అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరూ హనుమంతుడి నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలని, శోభాయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తలీలలో సీతారాములకు సేవను అర్పించి శ్రీరాముల పట్టాభిషేకం అనంతరం కూడా శ్రీరామ సీతారాముల సేవలో ఉన్నప్పుడు హనుమాన్ జయంతిని కూడా ఆ సీతారాములు మొట్టమొదలుగా హనుమాన్ జయంతిని వేడుకలను పురస్కరించి ఆ రోజు హనుమంతుని సీతారాముల సేవలో హనుమంతుని కూడా సత్కరించి సీతమ్మ తల్లి కూడా తన మెడలో ఉన్నటువంటి మహా ముత్యాలహారాన్ని కూడా హనుమంతునికి ఈరోజు బహుకరిస్తుంది. హనుమాన్ ఊరేగింపు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా సంతోషంగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడం వడియారంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా జరుగుతున్న ప్రజల్లో ఆదరణ చాలా గొప్పగా ఉంది. జరపడం ప్రజలు గొప్ప పెద్దగా పాల్గొనడం ఒక సంతోషదాయకంగా అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కరు నడవడానికి
మంచి జీవనాన్ని సాగించడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈరోజు పాల్గొనడం శుభసూచకంగా జై హనుమాన్. హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. చేగుంట మండలంలోని వడ్డారం గ్రామంలో మరి ఉన్న మేము శ్రీరామనవమి ఘనంగా జరుపుకొని ఆ వేడుకను కంటిన్యూ చేస్తూ లంకా దహనంలో మరి హనుమంతుడు విజయయాత్ర చేసిందని పురస్కరించుకొని మా గ్రామంలో మా పూర వీధులకు హనుమాన్ శోభాయాత్ర చేసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన ఐడి కార్డు అడిగిన ఎస్ఐపై ఓ కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్ఐతో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొండపైకి వెళ్లే మార్గంలో చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న జగిత్యాల డీసీఆర్బీ ఎస్ఐ పురుషోత్తం అటుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని కొండపైకి అనుమతి లేదని తెలిపాడు. దీంతో బైక్పై వచ్చిన వ్యక్తి తాను పోలీస్ కానిస్టేబుల్ అని భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చానని ఎస్ఐకి తెలిపాడు. అయితే ఐడి కార్డు చూపించాలని ఎస్ఐ కోరగా ఆగ్రహించిన కానిస్టేబుల్ ఇష్టారీతిన మాట్లాడడంతో ఎస్ఐ కంగుతిన్నాడు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. ఫిర్జాదిగూడలో గోల్డ్ కాయిన్ స్కీమ్ అంటూ కేటుగాళ్లు 10 కోట్లకు టోకరా వేశారు. జన జాగరణ సమితి ట్రస్ట్ పేరుతో 1 లక్ష కడితే 2,70,000 ఇస్తామంటూ జనాలను మోసగించినట్టు తెలుస్తోంది. కాగా ట్రస్ట్ శ్రీకాంత్ జిన్నా అనే యువకునికి చెందినగా గుర్తించారు బాధితులు. ఈ వ్యక్తి గతంలోనూ ఉప్పల్లో పల్లికాయల మిషన్ నుంచి నూనె తీసి అమ్మితే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని నమ్మించి విచారణ చేశాడు. ఈ క్రమంలోనే జన జాగరణ సమితి ట్రస్ట్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ఆఫీసులో ధర్నా చేశారు బాధితులు. తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీస్తున్నారు.